ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఇప్పుడు మళ్ళీ గెలిస్తే బాగుంటుందా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుందా? ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయి, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఎవరికి. పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలని, ఒక పెళ్లి చేయడానికి దాదాపు 1-2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఇస్తున్నారు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంకొకటి రైతులకు కూడా ఎకరకు 4,000 ఇస్తున్నాడు మందుల ఖర్చు అనేసి. ఇది బాగుంది, ఇలాంటివి పెన్షన్స్ అని ఇలాంటి అభివృద్ధులు కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన నీళ్ళు, ఇంటింటికి నీళ్ళు ఇస్తాడు. మంచి వర్క్ నడుస్తుంది, కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు కానీ అవుతుంది పని. పని చేస్తున్నారు, పని అధికారులు చేస్తుంటారు, లేట్ అవుతుంది. అయిందా దాన్ని బట్టి మనం కేసీఆర్ని దోషించకూడదు. పనులు చేస్తూ ఉంటారు, అవుతాయి. ఒక రోజు 2-3 రోజులు వెనుక ముందు అవుతుంది పని కన్నా, అంతేకాని అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుతుంది అని మా ఒక అభిప్రాయం.